గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జ్ నిన్న కూలిపోయి 140 మందిని పొట్టన పెట్టుకుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బ్రిడ్జ్ కూలడానికి కారణం దాని మీద ఉన్న మనుషుల సంఖ్య. సుమారు 125 మనుషులను మాత్రమే మోయగలిగే ఈ బ్రిడ్జ్పై ఆ ఘటన జరిగే సమయానికి 450 నుండి 500 మంది జనాలు ఉన్నారు. దానికి తోడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అక్కడ కొంతమంది ఆ బ్రిడ్జ్ని పట్టుకుని ఊపుతున్నారు. అది వాళ్ళకి ఆటలాగా ఉన్నా దాని ఖరీదు 140 మంది ప్రాణాలని వాళ్ళు ఊహించలేదు. ఇది ఇలా ఉండగా ఆ బ్రిడ్జ్ని మెయింటైన్ చేస్తున్న ప్రైవేట్ సంస్థ అయిన ఓరేవా గ్రూప్ దాన్ని 12 నెలలు మూసివేసి దాని మెయింటెనెన్స్ అండ్ రిపేర్ చేయాల్సి ఉంది. కానీ ఆ వ్యవధి కన్నా ముందే గుజరాత్ న్యూ ఇయర్ టైంలో తెరిచి ఏ పర్మిషన్స్ తీసుకోకుండా 17 రూపాయల టికెట్ అమ్మి జనాల్ని ఆపకుండా దాని కెపాసిటీ కన్నా ఎక్కువ మందిని దాని మీదకి ఎలో చేసేసింది. ఈ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్నేహితురాలు.